Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ఎంట్రీకి జేసీ బ్రదర్స్ ప్రయత్నం ఫలిస్తుందా? ఒకప్పుడు జేసీ బ్రదర్స్ అంటే అనంతపురం జిల్లాలో పవర్ సెంటర్. కానీ ఇప్పుడు సీన్ మారింది. జేసీ బ్రదర్స్ వివాదాలు ఎదుర్కోవడం కొత్త కాదు, కానీ ఈసారి వరుస వివాదాలతో రాజకీయంగా పూర్తిగా దెబ్బతినేశారు. ఓ పోలీస్ అధికారిని రాజకీయంగా సవాల్ చేసి రాజకీయాల్లో నుంచి దాదాపుగా తెరమరుగైపోవలసి వచ్చింది మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి. జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి సరేసరి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు, కానీ అలా ఆయన ఆ పదవిలో కూర్చోవడానికి కారణం వైసీపీ. వైసీపీ దయాదాక్షిణ్యాలతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయన అంగీకరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జేసీ బ్రదర్స్ చెలరేగిపోయారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మావాడే అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎలాగోలా వైసీపీలోకి ఎంట్రీ సంపాదించాలని జేసీ దివాకర్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుంది. గత కొంతకాలంగా ఆయన చర్యలు అవే సంకేతాలను ఇస్తున్నాయి. మరి అయినా కానీ వైసీపీ అధిష్టానం జేసీ ప్రభాకర్ రెడ్డిని కరుణించడం లేదు. ఓ అడుగు ముందుకేసి టీడీపీ మీద ఘాటైన విమర్శలు షురూ చేశారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి మాత్రం రాజకీయంగా మౌనం దాల్చేశారు. ఆయన అసలు పెదవి విప్పడానికి ఇష్టపడడం లేదు. వైసీపీ అధికారులకు వచ్చాక జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది అసలు సంగతి.